करोना थर्ड वेव नेपथ्य हाईकोर्ट वारी उत्तर्वुल मेरकु विनायक विग्रहाल निमज्जनम संदर्भंगा ऊरेगिंपुल निषेधम अमलुलो उन्न कारणंगा बैंड मेलालु गुंपुलुगा निमज्जनानिकि वेल्लकूडदनि चित्तूर जिल्ला मदनपल्ली पट्टण प्रजलकु पोलीसुलु विज्ञप्ति चेशारु। వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో నలుగురు వ్యక్తులకు మించి గుంపులుగా ఉండకూడదని ఆయన అన్నారు। చిన్న పిల్లలు మద్యం సేవించిన వ్యక్తులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనరాదని ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలి। ప్రభుత్వ సూచనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు। ఈ వినాయక చవితి పండగ సందర్భంగా ఈ మూడవ రోజైనటువంటి ఈ ఆదివారం రోజు చాలా వరకు ఈ రోజు నిమజ్జనానికి విగ్రహాలన్నీ కూడా సమాయత్తం అవుతున్నాయి। అయితే విగ్రహ నిమజ్జనం చేయగలిగినటువంటి ఆ కార్యకర్తలందరికీ కూడా మా విన్నపం ఏమంటే నలుగురికి మించి ఐదుగురికి మించి ఎవ్వరు కూడా విగ్రహంతో పాటు రావడానికి లేదు। ఎవరో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అదే విధంగా కోవిడ్ నిబంధనల మేరకు మనమందరం ప్రవర్తిద్దాం। కోవిడ్ కట్టడిలో భాగంగా మనం ఎవరో హైకోర్టు ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాని మేరకే మనం చూద్దాం। కాబట్టి ఇటువంటి నిమజ్జన కార్యక్రమంలో చిన్న పిల్లలు కాని వృద్ధులు కాని ఎవరు కూడా అనుమతించేది లేదు। అదే విధంగా ఎవరైనా సరే ఇంటాక్సికేషన్ లో ఉండడానికి లేదు। ఇది మాత్రం ఖచ్చితం అది ఇంకా ఈ రోజు ఆదివారం కాబట్టి చెప్తున్నాం। కాబట్టి దయచేసి మీరందరూ గౌరవ హైకోర్టు వారి సూచనలను అందరూ కూడా పాటించి నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకుంటారని మేము భావిస్తున్నాం। ఎందుకంటే జరగరాంది ఏదైనా చిన్న పిల్లలు అక్కడక్కడ నిమజ్జన ప్రాంతానికి వచ్చి వృద్ధులు నిమజ్జన ప్రాంతానికి వచ్చి జరగరాంది ఏదో జరిగితే సంతోషంగా ముగియాల్సిన పండగ విషాదంతో ముగుస్తుంది। కాబట్టి అది అందరికీ బాధాకరం విషయమే। దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము చిన్నపిల్లల్ని కానీ వృద్ధులను కానీ తాగే వాళ్ళని కానీ దయచేసి వద్దని చెప్తున్నాం। దయచేసి దీన్ని వేరే విధంగా భావించకండి। అందరూ దీన్ని మంచి ఉద్దేశంతో సదుద్దేశంతోనే భావించండి। దయచేసి పోలీస్ యంత్రాంగానికి మీరందరూ కూడా కోప